sakata meni budala tumo yeya.
చేయను స్వామి అనెను. అంత లోపల కాలకౌశికుడు, ఓ రాజా ఇదిగో ధనము గైకొనుము, నీవు అడిగినంత ఇచ్చద గైకొనుము అని చెప్పి అన్నాడు. అంత లోపల కాలకౌశికుడు హరిచంద్రునితో ఏమనుచున్నాడు? పిల్లబిల్ల చల్లగా కాపాడు కాక. ఓ రాజా, ఆ ధనము ముట్టినది గైకొని తను. ఓ దాసి, ఓ దాసి, ఓ దాసి, ఇది రము, ఇది రము, మా ఇంటికి పోదాము, మా ఇంటికి పోదు, కైకోను, కైకోను, ఈ మూట తీసుకొని, ఈ మూట తీసుకొని, నడువు, నడువు, ఓ ఓ దాసి, ఓ దాసి, ఇది రము, ఇది రము, మా ఇంటికి పోదాం, మా ఇంటికి పోదు, కైకోను, కైకోను, మూట తీసుకొని నడువు, ఈ మూట తీసుకొని నడువు, కానేశ్వర నేను పోయి వచ్చేదాన్ని సెలవు వస్తాను కాణేశ్వర. మన కుమారుని చక్కగా పోషించుకున్నదా పోయి వచ్చేదాన్ని మరణను విడిచి ఇమ్ముగ నడిచే జరాజయింపదని ఉండలేను తల్లి, నేను కూడా నీ ఎంబడే వచ్చాదన్న కుమారా.
మనము ఎవరికి అపకారము చేసి తిమి నాయన తెలియదు కానీ ఎంతో ఆపద చేశాను కదా. కుమారక అన్ని అన్ని నిద్ర
పాపి గర్భమున నిన్ను ఆ భగవంతుడు ఎందుకు ఇచ్చాను కదా తండ్రి, ఇక నేను ఏమి చేయను? ఉండలేను, నేను కూడా ఎంబడొచ్చా తల్లి. ఓ కూసురత్తమా, నాదొక మనవి, అది ఏమనగా? ఓ కూసురోత్తమా, నాది ఒక్క మనవి, అది ఏమనగా? తెలియజేసేద వినుము. నా పుత్రుని చెదను కోరికతో నా. ఓ పురుషులోత్తమ, నాదొక్క మనవి, ఆవుని కొనియు దూడని కొనుక్కుండిన దోషము కావున కోటి ధనమిచ్చి పిల్లవానికి కొనుక్కోని తల్లిని పిల్లను ఎడబాపిన దోషము కదా? ఒరే హరిచంద్ర, నీ అంటే టక్కర కొడుకుని నిన్ను ఎందుకు చూడలేను? ఆవుకు ఏరే ధర, దూడకి ఏరే ధర, ఎందైనా కలగదా? నీ అంత ధర్మయుధుని ఎందుకు చూడలేను కదా? ఓ హరిచంద్ర, పైసలు లేకున్నా సరే పిల్లలను ఎడబాపిన దోషము నీకు కలుగును, కావున నా మాట విను, పిల్లవాణ్ణి తల్లి ఎమ్మడే పంపించును. అని విధముగా లోహితుడు, అమ్మా నేను కూడా నీ ఎంబడే వచ్చాను, ఒక్క క్షణమైన ఉండలేను, నీ ఎంబడే వచ్చా అని చెప్పి మరి లోహితుడు తల్లితో అనగా, అప్పుడు హరిచంద్రుడు, ఓ భూసరోత్తమా, ఒక్క మాట నా మాట విను. నా మాట విను, మరి ఆవును కొని దూడను కొనకుండిన దోషము కావున కోటి ధనము ఇచ్చి పిల్లవాడిని కూడా కొనుక్కో, తల్లిని పిల్లని ఎడబాపిన దోషం కలుగుతుందేమో అని చెప్పి హరిచంద్రుడు అనగా, అప్పుడు కాలకౌశకుడు, ఓరి హరిశ్చంద్ర, నీ వంటి చక్కని కొడుకులను నేను ఎక్కడూ చూడలేదు, ఆవుకు వేరే ధర, దూడకు వేరే ధరనా? మరి ఎంతైనా కలదా? నీ వంటి ధర్మయుని నేను ఎందుకు చూడలేదు అని చెప్పి అనగా నక్షత్రకుడు, హరిశ్చంద్ర, పైసలు లేకున్నా సరే మరి పిల్లలను ఎడబాపిన దోషము నీకు కలుగును, కావురా నా మాటలు నమ్మి పిల్లవాడిని తల్లి ఎమ్మడే పంపించమని చెప్పాను. అప్పుడు చంద్రామతి తన భర్త అయిన హరిచంద్రంతో ఏమనుచున్నారు? Thank you.
చెప్పగలరా? నాకు ఏ దారి తోచేదాయ, నేనేమి చేయదు, నాకు దిక్కు ఎవ్వరూ నాక. నేను భార్య పిల్లలను అమ్ముకున్న పాపాత్ముని ఈ రవికులంలో పాపాత్మునిగా పుడుతుంది కదా దేవి. ప్రాణేశ్వర మానేశ్వర Thank you.
మరి ఏమి చేతులు మన ధర్మకీర్తి నిలుపు నాత ప్రాణేశ్వర తప్పించలేరు కదా, ఆ బ్రహ్మ ఇటులా రాశాను కదా దేవి, ఇక ఏమి చేయుతాము. Bye.
నిన్ను విడిచి నా ప్రాణములు ఎట్లు నిలుపుతు నాతా ప్రాణేశ్వర. మరి కుర్పాలపల్లి వెంకటయ్య భజన మండలి అంటే తాతగా 1000 రూపాయలు తనకగా సమర్పించినాడు. మరి ఈ ఒక హరిచంద్ర నాటకానికి 1000 రూపాయలు తనకగా సమర్పించినాడు. వారి వారి కుటుంబంలో ఆ కాశీనిశ్వేశ్వరుడు ఎల్లవేళ కాపాడుగాక. అదే విధముగా గురుకట్ల 100 రూపాయలు తనకగా సమర్పించినాడు. వారి వారి కుటుంబంలో ఆ కాశీనిశ్వేశ్వరుడు ఎల్లవేళ కాపాడుగాక. మరి ఎరకలి అంజలయ్య కూడా చిత్రామతి పాత్ర మెచ్చుకొని 50 రూపాయలు తనకగా సమర్పించినాడు. మరి ఎవరికి మరి చంద్రామతి దుఃఖము సురేఖ వెంకటేశ్వర లక్ష్మయ్య 50 రూపాయలు తనకగా సమర్పించాడు. వెంకటేశ్వర లక్ష్మయ్య 50 రూపాయలు తనకగా సమర్పించాడు. వారి వారి కుటుంబంలో ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లవేళ కాపాడుగాక. మరి పురుగోలు పెళ్ళే వెంకటయ్యకు ఈ ఒక చరిత్రకు 1000 రూపాయలు తనకగా దాతగా సమర్పించినందుకు ఆయనకు మా ఒక చిన్నగా సన్మానం కార్యక్రమం చాలాతో స్వీకరించారు. మరి ఇదే సమయంలో లోపల ఇప్పల అంజలమ్మ కూడా చంద్రామతికి 100 రూపాయలు హరిచంద్రుడికి 100 రూపాయలు గురుకట్నం 50 రూపాయలు కనుక సమర్పించినది. వారి వారి కుటుంబంలో ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లవేళ కాపాడుగాక.
బసరమోని శ్రీశైలము హరిచంద్రపాత్ర మెచ్చుకుని 200 రూపాయలు కానుకగా సమర్పించినాడు. మరి వినోద్ మరి పలుకుతాండ వినోద్ కూడా ఆ లోహితుని పాత్ర మెచ్చుకొని 501 రూపాయలు కానుకగా సమర్పించినాడు. వారి వారి కుటుంబంలో ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లవెల్ల కాపాడుగాక. చెల్లెలైన భారతమ్మ కూడా హరిచంద్రుని పాత్ర మెచ్చుకొని 100 రూపాయలు కానుకగా సమర్పించినాడు. నాతా ప్రాణేశ్వర మీ పాద సేవకు ఎన్నడు దొరుకును నాతా ప్రాణేశ్వర. Ah!
మరల కలుసుకుందాము దేవి. అల్లుడు శివప్రసాదు హరిచంద్రుడు దుఃఖం చూడలేక 100 రూపాయలు కానుకగా సమర్పించిన వారు వారి కుటుంబంలో ఒక కాశీ విశ్వేశ్వరుడు కాపాడుదాక.
సూర్యవంశమున జన్మించి భార్యని అమ్ముకున్నాం. నీ చూడండి కదా దేవి, చంద్రామతికి 50, మరి గురుగా హరిచంద్రుడికి 50 రూపాయలు కానుకగా సమర్పించినాడు. వారు వారి కుటుంబంలో ఆ కాశీ విశ్వేశ్వరుడు కాపాడు. మనస్సును శాంతింపజేయుము నాథ.
దేవి మన కర్మ, మన కర్మ ఇంత కలదు, మనకు ఇంకా దిక్కు ఎవరు ఎవ్వరు లేరు కదా దేవి.
ప్రాణేశ్వర, ఇక వెళ్ళి రమ్ము. ప్రాణేశ్వర, ఇక నేను పోయి వచ్చేదను, నాకు సెలవు నసంగము నాత ప్రాణేశ్వర. వసనమౌళి లక్ష్మమ్మ చంద్రామతికి 50, హరిశ్చంద్రునికి 50 రూపాయలు కానుకగా సమర్పించినది వారు వారి కుటుంబంలో ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎల్లవేళ కాపాడుగాక. ఏ పగతి గలదు భూమి లోపల దేవి, ఏ పగతి గలదు భూమి లోపల అపరాధులమైన మనపై ఉపయవరికి గలదే. అడకే నాటి అల సర్పం
దొంగై కొలుము గావించుట తండ్రి నీక ప్రతివత మారుగాక కాటికేనా కాలకం సిగినకు గావించుట. దేవి నేను ఎంత దారుణమైన వార్త పలికితిని కదా దేవి, మనొక నీకు శుభం కలుగు కదా పోయిరం అనే విధముగా చంద్రామాసి నాగా నిన్ను వాసి నేను ఎట్లా ఉందను నాగా ఇదినిగాక మరి ఏమి చేయదము అనగా అప్పుడు హరిచంద్రుడు ఓ ప్రాణేశ్వరి ఇక వెళ్ళిదాము ఈ కర్మ ఎవరు తప్పించగలరు మరి కుమారకాలోహిత నాయన కుమారగా పోయి వచ్చేదవా తండ్రి మళ్ళీ నన్ను చూసినకు ఎన్నడో కదా తండ్రి అని చెప్పి అనగా అప్పుడు మరి కేశవుడు జనార్దనుడు కౌశిక్యుడు కాలకడితో ఏమనుకున్నాడు కేశవుడు ఏమయ్యా జనార్దన ఏమయ్యా జనార్దన శుభమాస్తు అని మా గురువు గారు రాశిని కొనుగోని వస్తే మీరు ఆశీర్వాదం ఏర్చుతున్నారు ఎందుకురా లేదురా కేశవ అని విధముగా కేశవుడు జనార్దుడు వచ్చిన తర్వాత కౌశికులకు కాలకంటి ఏమనుతున్నారు కాలకంటి కౌశికులతో ఏమనుతున్నారు అరి జనార్దన
ఒరే జనార్దన, మీ అయ్యగారు అంగడ పోయి నన్ను చెప్పిద్దరు ఇంతవరకు రాకపోయానేవరా, వాడు రాని ఓని ఓని వీపు చిత్త కొట్టదానురా. జనార్దన మీ అమ్మ దయ్యం వలే అరుస్తుంది, ఆచారం బాగాలేనట్టుంది రావు. ఒరే తిరిగిపోతున్నా మొగడా, ఒరే నా తిరిగిపోతున్నా మొగడా, నీ వెళ్ళి వాడి ఏ కాలం అయిందిరా, ఇంతవరకు రాకపోతే తెల్లారం జరం పోయి ఇంతవరకు రాకపోతే నువ్వు ఎట్లా ఉండాలరా, నీ కాలం ముడినట్టు నా కొడుకు అని మంతా పాడు చేసే
ఆడి మొక్క కూడా ఇంకా
నీ సుఖము కొరకే దాసిని తెచ్చిన, ఆ దాసిని తెచ్చినానే నన్ను తింటాకే ముద్దు అప్పు తెచ్చిందా? ఏదైనా మొగడా కన్ను తైలా చేసే ఉంటా Bye.
అమ్మని ముందు ఎందరెందరో లోకమాతలు అరుంధతి గాంధారి సావిత్రి సత్య అందూష వీళ్ళంతా అతను పూజించున్నారు. ఏమేమో కలుగుతున్నావే నా పొట్ట తప్పుకొని మంచి బట్టలు కట్టకుండా నేను సంపాదిస్తే ధనమంత ఓవల పోచి దాహి దాని దయ్యం తెచ్చినావేమ్రా రాక్షసి తెచ్చినావేమ్రా నీ కడుపు మండ అప్పుడు కౌశికుడు మరి ఓ చెల్లి పతియ దైవం అని ముందు ఎందరెందరో లోకమాతలు అరుంధతి గాంధారి సావిత్రి సత్యానుసూయ వీరంతా పతులను పూజించినారు మరి నీవేమనుకుంటున్నావి అనగా అప్పుడు కౌశికుడు ఓ పెళ్ళామా నీ సుఖము కొరకు ఈ దాసిని చేస్తేనే నన్ను తిట్టకే నీ కాళ్ళు మొక్కుతా అని చెప్పాను సమయం లోపల కాలకంటి మరి చంద్రామతి కాలకంటితో ఏమనుతున్నాను అతని చూచినచుట అతని చూచినచుట చేయుడు తగుదా నీకు అతని చేయించు వారి ఫలము కలదు మనసు వచ్చిం పరే పతిని దూషించుట మహాపాపం తల్లి అటువంటి మాటలు ఆడకుండా మన పెద్దలు మా చెప్పిన మాటలు మర్చిందమ్మా తల్లి దాసిమండా నాకు నెత్తులు చెప్తున్నా ఆవే వచ్చిన మా ఇంటికి ఇదిగో ఇదిగో నీకు పండు చెప్తున్నా ఇన్నము లేచి విల్లు ఆకులు ఓర్చే సరగున్న సాములు తల్లి అట్టుపైన వంటలు దోత్రలు దోమి శుభ్రపరచి నువ్వు చెట్లకు నీళ్లు పోసి నీవు ఒడ్లు దంచి బియ్యము నూకలు వంచి గట్టిగా నూకలు పిండి కొట్టవలను మురుకు గుడ్డలు వెళ్ళ మూట గట్టుకొని తెల్ల తెల్లగాని పుచ్చుకెవలను నీవు
తెల్లదామున లేచి ఇల్లు ఊర్చి సాములు తల్లి వంట పాత్రలు దోమి శుభ్రపరచి అట్టుపై గుడ్డలు ఉతికి భోజనం చేయవలను. తరువాత నాకు నిద్ర వచ్చే వారికి నా కాలు నొత్తుకాలే. మరియు నీ మరి నీ కొడుకు ఏం చేయాలో చెప్తా ఇనుము. ఈ పౌరకు ప్రతినిత్యము ఈ పౌరకు ప్రతినిత్యము బాబని గురాలయం పడబోయి అడిగి తిరగిత శ్రీపతి పువ్వులు పూజకు తీసుకరమని ఓరి కుర్రకుక్క ప్రతిరోజు పోయి బాబర్ కుర్రలంబడి పోయి అడవిలో ఉన్న పువ్వులు తీసుకొని రావాలను. లేకున్నా నీ పొట్ట మాడబడ్డదాను. నాకు ఆకలి అవుతున్నది. ఇంత మన్నం పెట్టాలా తల్లి? అమ్మా దొరసాని ఇక్కడ. అమ్మా దొరసాని మా కుమారునికి కొంచెం అన్నం పెట్టము తల్లి. అన్నం లేదు సున్నము లేదు ముందు పని చూసుకోవే దాసిముండ. అది మరి కారకండి వసే దాసి నీవు తెల్లవారు తమ్మను లేచి ఇల్లు ఊడ్చి చామిళ్ళు తల్లి వంట పాత్రను శుభ్రపరిచి అటపై గుడ్డలు ఉతికి భోజనము చేయవలను. తర్వాత నాకు నిద్ర వచ్చేవరకు కూడా నీవు నా కాళ్ళు ఒత్తవలేను. మరి నీ కొడుకేమి చేయవలనో చెప్పేదా విను అని చెప్పి అనగా అప్పుడు ఆ ఓరి కుర్ర కుక్క ప్రతిరోజు ఈ బాబరి పిల్లలు ఎంబడిపోయి అడవిలో ఉన్న పూలు తీసుకురావలేను లేకుండా నీ పొట్ట మాడబెట్టదని చెప్పాను. అప్పుడు లోహితుడు అమ్మా జనని నాకు చాలా ఆకలాగుతున్నది తల్లి నాకు కొంచెం అన్నము పెట్టుము అని చెప్పి అడగగా అప్పుడు చంద్రామతి మరి కాలకడితో అమ్మా దొరసాని నా కుమారునికి కొంచెం అన్నం పెట్టుము తల్లి అని చెప్పి చంద్రామతి అడగగా అప్పుడు కాలకంటి వసే దాసిముండ అన్నము లేదు సున్నము లేదు ముందు పని చూసుకో దాసిముండ అని చెప్పే సమయము లోపల అక్కడ వీరబాహుడు ప్రవేశించుట.